అంటే అస్పష్టతను ఒక కవిత వ్యూహంగా మలుచుకొని శిల్పంలో గొప్ప వ్యూహం అని అనుకునే కవులు ఉంటారు కదా. ఉండొచ్చు, బట్ అస్పష్టతని వస్తువుగా చేసుకుని కవిత్వం రాయొచ్చు. అవును, అప్పుడు కూడా మీరు వ్యక్తీకరించేటప్పుడు మోగారి కవిత్వం ఉందండి ఉదాహరణకి. అప్పుడే మీరు రాసేటప్పుడు మీకు ఊతం కావాలి కదా, ఏదో పోలిక కావాలి కదా. లోన మానసిక ప్రపంచాన్ని చెప్పేటప్పుడు కూడా భౌతిక ప్రపంచం మీద ఆధారపడి మీరు వ్యక్తులు చేయాలి తప్ప దాంట్లో చెప్పలేవు. ఒక నైరూప్యమైన భావనని నైరూప్యమైన పోలికతో చెప్పలేవు. నైరూప్యమైన రూపమై వచ్చింది మీ ముందుకు, అది కొంత అర్థం అవటానికి ఆస్కారం అయింది. కవి సమర్థుడైతే తీసుకున్న పోలికలు కానీ లేకపోతే ఉదాహరణలు కానీ అక్కడి నుంచి మనకు అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా కాకుండా ఆ ప్రయత్నం చేయకుండా రాశాడు అనుకోండి, అస్పష్టత ఒక గుణంగా భావించి కవిత్వంలో పెడదామనుకుని అని ప్రయత్నం, అది లెట్ ఇట్ బి. కవిత్వం అర్థం కావాలని ఏం రూల్ లేదు, అర్థమైనడికి అర్థమైంది అన్నారు అని అదొక ఒక పద్ధతి అనుకోండి. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఆధునిక కవిత్వ వస్తువుని కవిత్వం చేసేటప్పుడు ఒక లేయర్ ఉండదు, ఒక వస్తువు ఉండదు. ఒక వస్తువులో అనేక వస్తువులను మీరు ప్రదర్శిస్తారు, ఒక వస్తువు దాకా అనేక వస్తువులను చూపుతారు, ఒక జీవన కోణం నుంచి అనేక కోణాలు చూపిస్తారు. దీని ద్వారా మీకు అస్పష్టత వచ్చిందనుకోండి, అది ఎలిమినేట్ చేయటం కష్టం. పాఠకుడు ఏది అందితే, ఏది ఆనందిస్తాడో అదే తీసి స్వీకరిస్తాడు. అందుకు కవిత్వానికి కథకి తేడా ఏంటి తెలుసా, కవిత్వం మొత్తం పద్యం మొత్తం మీకు అర్థం కాకపోవచ్చు, రెండు మూడు వాక్యాలు అర్థమైన చాలు నెమరేసుకోవచ్చు, కథట్ట కాదు, మొత్తం చదవాలి ఆనందించాలి. అందుకని కథలో అస్పష్టత సాధ్యం కాదు, ఈవిడను పెట్టాలన్నా. కవిత్వంలో స్పష్టత సాధ్యం కాదు, అంతకు పెట్టాలన్నా. ఏదో ఒక రూపంగా అస్పష్టత ఉంటాయి, భాషకు సంబంధించి, వ్యక్తీకరణకు సంబంధించి, అలంకారాలు. అయితే ఏంటంటే, కావాలని పెట్టి నాశనం చేయటం అనేది మంచిది కాదు. ఆ పొరలు, ఆ పొరలు కనుక విడదీసే క్రమంలో పోతే ఈ ఓరియంటేషన్ అమ్మా. ఇప్పుడు అసలు వచనం చదివేవాళ్ళే తక్కువైనప్పుడు కవిత్వం ఇది ఇంకా తక్కువ ఉంటారు. కవిత్వం చదివి చదివి ఆనందించడం నాడు మళ్ళీ రెండు జోలికి వాడు. కవిత్వం ఇచ్చేటువంటి ఒక శుద్ధ ఆనందం బహుశా వచ్చిన ఇచ్చిదా ఇచ్చింది అంటే ఈ సాంద్రత్వం, ఈ సాంద్రత్వం ఇవ్వకపోవచ్చు. అందుకని అస్పష్టతకు సంబంధించినటువంటి చర్చ చాలా జరుగుతుంది అనుకోండి. అదే అడ్డం రాదు నా దృష్టిలో. మోహన్ ప్రసాద్ కవిత్వం అర్థం కాదంటారు, నాకు అర్థం కాకుండా ఏమి లేదు, అది ఎంజాయ్డ్. అదే అంటున్నాను, అస్పష్టత అనేది పాఠకుడికి పాఠకుడికి మారుతుందేమో అని. మరిది అస్పష్టత స్థాయి మారుతుంది కదా, పాఠకుడిని బట్టి ఉంటుంది, పాఠకుడి అవగాహనను బట్టి, ఓరియంటేషన్ బట్టి కూడా ఇది మారిద్ది. ఏమ్మా ఇంకోటి ఇది అడిగారు మీరు, అస్పష్టత సంబంధించి. రెండవది, మీరు కవిత్వం రాస్తున్నప్పుడు నేను కవిగా ఓపెన్ బుక్ అని మీరు అంటే కనుక, కవి మామూలుగా ఏకాంత జీవి కదా, ఏకాంతంగా రాసుకుంటాడని నేను అనుకుంటా, కానీ మీరు కవిత్వాన్ని డిక్టేట్ చేశారని చెప్పారు చోట. మొదట్లో అదే కవితల్ని, ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు సీరియల్స్ని డిక్టేట్ చేసేవారని విన్నాం, కానీ కవిత్వాన్ని డిక్టేట్ చేసి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాశాడని ఏదో చెప్పారు. అవునమ్మా, అలాగే మీ శిష్యులు రాశారు అంటే, అంటే మీరు ఆశ కవిత్వం లాగా చెప్పారు. అంతే, ఇప్పుడు మొదటి మూడు నాలుగు సంపుటాల్లో 30% డిక్టేట్ చేసిన పోయింసే. అది మీ పద్య సంప్రదాయం వల్ల వచ్చిన అలవాటు. ఎట్టు వచ్చింది తెలియదు, అంటే చేరేవాళ్ళం, గుంపు చేరేవాళ్ళం కదమ్మా. అరుసుం ఫాములోను లేకపోతే సిద్ధార్థ హోటల్లో చేరేవాళ్ళు, ఇదంతా చేరేవాళ్ళు కదా. సిద్ధారెడ్డి వీళ్ళందరూ గురుగారు ఏదైనా పోయం చెప్పమంటే మీరు వస్తువు ఇస్తే పోయం చూతా, లేదా పోయం చెప్పిన తర్వాత, అది నాకు సాధనలో భాగంగా ఇట్ హెల్ప్ మీ. బ్రహ్మాండంగా ఒక వస్తువు అనుకున్న తర్వాత టప్మని పోయం అవ్వడానికి ఆ సాధన కారణం అయింది. అదే మామూలుగా ఈ అవధాన కవులు చెప్తారు తప్ప డిక్టేషన్ లాగా వచన కవులు ఒక ఆశ కవిత చెప్పరు. ఒక 30-40 పేజీ లాంగ్ పోయం కూడా డిక్టేట్ చేశాను, రాక్షస సాధన చేశాను దాన్న, నేను రాక్షస అధ్యయనం చేశాను, రాక్షస సాధన చేశాను. మామూలు ఈ ముందుకు మీ ముందు కూర్చున్న శివారెడ్డి వెనకమాల చాలా శివారెడ్డిలు ఉన్నారు, అది సాధ్యం. ఒక అది శివారెడ్డిలో ఒక అంశం బయటికి పెట్టడానికి ప్రయత్నం, ఇంకా చాలా ఉన్నాయి. అది చెప్పే ఏ డ్రెస్ ఏంటి, వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha!